సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతకావిష్కరణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గతంలోని తన రికార్డును తానే అధిగమించినట్టు చెబుతున్నారు పరిశీలకులు. ఇది అత్యంత అరుదైన రికార్డుగా వారు భావిస్తున్నారు. ఇంతకీ ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడమే ఆ రికార్డుకు కారణమైంది. కేవలం స్పీచ్ ఇవ్వడం రికార్డు ఎలా అవుతుందని అనుకుంటున్నారా? అదేం కాదు, ఎర్రకోటపై 11వసారి జెండా ఎగరవేసిన తర్వాత ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. అదే ఆయన రికార్డు. ఇంతకీ అది రికార్డు ఎలా అయిందన్నదే వివరంగా చూద్దాం. భారత ప్రధాని మోదీ తన సుదీర్ఘ ప్రసంగాలతో అరుదైన ఘనత సాధించారు. ఎర్రకోటపై వరుసగా 11వసారి జాతీయ జెండాను ఎగురవేసిన మోదీ దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, సాధించిన ప్రగతిని దేశ ప్రజలకు వివరించారు. తద్వారా ఆయన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు. అంతేకాదు, సుదీర్ఘ ప్రసంగం చేసి తన రికార్డును తానే అధిగమించారు. స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం మోదీ 98 నిమిషాల పాటు జాతిని ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. అంతకుముందు 2016లో 96 నిమిషాల పాటు మోదీ ప్రసంగించారు. ఇప్పటి వరకు అదే సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. తాజాగా ఆ రికార్డును మోదీ దాటిపోయారు. మోదీ ప్రసంగాల్లో 2017లో చేసిన ప్రసంగం అతి చిన్నదిగా చెప్తున్నారు. ఆ ఏడాది ఆయన కేవలం 56 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం చేసిన ప్రసంగాలను వివరంగా చూస్తే, ఈ రోజుటి 98 నిమిషాల ప్రసంగం కాకుండా 2014లో మోదీ చేసిన తొలి ప్రసంగం 65 నిమిషాల పాటు కొనసాగింది. ఆ తర్వాత సంవత్సరం 2017లో 86 నిమిషాల ప్రసంగించారు. అలా వరుసగా 2016లో 96 నిమిషాలు, 2017లో గంట కంటే తక్కువగా 56 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ మరుసటి ఏడాది మాత్రం 83 నిమిషాలు ప్రసంగించారు. తిరిగి 2019లో రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత పాల్గొన్న తొలి స్వాతంత్ర వేడుకల్లో 92 నిమిషాల పాటు ప్రసంగం చేశారు. 2020లో 90 నిమిషాలు, 2021లో 88 నిమిషాలు మాట్లాడారు. 2022లో 74 నిమిషాలు, 2023లో 90 నిమిషాలు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన ఈ తొలి ప్రసంగం 98 నిమిషాల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. ప్రధానిగా ఇప్పటి వరకు అత్యధిక 15 ఆగస్టు ప్రసంగాలు జవహర్లాల్ నెహ్రూ చేశారు. 1947లో నెహ్రూ 72 నిమిషాల పాటు జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన తన పదవీ కాలంలో మొత్తంగా 17 సార్లు స్వాతంత్ర దినోత్సవం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1972లో సుదీర్ఘంగా 54 నిమిషాలు ప్రసంగించారు. ఆమె తన హయాంలో 16 సార్లు ప్రసంగించారు. మరో మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ 1997లో కేవలం ఒకే ఒక్కసారి ఎర్రకోట నుంచి 71 నిమిషాల పాటు ప్రసంగించారు. మాజీ ప్రధాని వాజ్పేయి 2002లో 25 నిమిషాలు, 2003లో 30 నిమిషాల పాటు మాత్రమే ప్రసంగించారు. అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పుడూ స్వల్ప వ్యవధిలోనే తన ప్రసంగాన్ని ముగించేవారు. 2012లో యూపీఐ నుంచి ఎన్నికైన ప్రధాని మన్మోహన్ సింగ్ 32 నిమిషాలు, 2013లో మాత్రం 35 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈసారి 2024లో మూడోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ ఈసారి తన ప్రసంగంలో వైద్య రంగానికి సంబంధించిన కీలక ప్రకటన చేశారు. తన 5 ఏళ్ల పదవీ కాలంలో 75,000 మెడికల్ సీట్లను పెంచుతామని ప్రకటించారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తయారు చేయాలనే తన సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ ఆయన అనేక ముఖ్యమైన ప్రకటనలు చేశారు. వచ్చే 10 ఏళ్లలో ఎంబీబీఎస్ సీట్లను 100,000కు పెంచుతామని ప్రధాని చెప్పారు. దేశంలోని ఏటా 25,000 మంది యువత విదేశాలకు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మెడికల్ సీట్లు పెరిగిన తర్వాత దేశంలోనే ఉంటూ చదివి డాక్టర్లు కావాలనే విద్యార్థుల కలలు నెరవేరుతాయన్నారు ప్రధాని మోదీ. దేశం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. భారత్ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని, తయారీ రంగంలో గ్లోబల్ హబ్గా భారత్ని తీర్చిదిద్దాలన్నారు. ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదిగిందని, ఇంకా అనేక రంగాలలో అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. పాలనా సంస్కరణల ద్వారా దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రభుత్వ వ్యూహమని, వోకల్ ఫర్ లోకల్ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. అభివృద్ధి బ్లూ ప్రింట్గా సంస్కరణలు తీసుకువస్తున్నామని, నేషన్ ఫస్ట్ రాష్ట్ర హిత్,
సుప్రీం సంకల్పంతో ముందుకెళుతున్నామన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. భారత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైందని, జల్ జీవన్ మిషన్ ద్వారా 15 కోట్ల మందికి లబ్ధి చేకూరిందన్నారు. స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్ల మంది ప్రజలు పోరాడారని, ఇప్పుడు దేశ జనాభా 140 కోట్లకు పెరిగిందని చెప్పారు.